హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను వర్క్ మగ్గం వర్క్ టైప్లో నార్మల్ నీడిల్తో స్టిచ్చింగ్ చేశాను. మీకోసం మీ అందరికి అది చూపిద్దాం అనుకుంటున్నాను. ఒకసారి ఇది మామూలుగా స్టోన్ లైన్ బోర్డర్ చుట్టూ, మనకి తెలుసు కదా స్టోన్ లైన్స్. స్టోన్ లైన్ నెక్ చుట్టూత హ్యాండ్స్కి, ఫ్రంట్ సైడ్ పార్ట్కి మొత్తం ఒక లైన్ స్టిచ్చింగ్ లైన్ వేసేసాను. తర్వాత లేస్, బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్ కాబట్టి కొంచెం గోల్డ్ కలరు సిల్వర్ షేడ్తో మ్యాచ్ అయ్యేలాగా బోర్డర్ వేసేసుకున్నాను. తర్వాత ఇవి స్మాల్ స్టోన్స్, మనకి మామూలుగా షాపుల్లో ఇట్లా దొరుకుతాయి గోల్డ్ కలరు ఆర్ వైట్ కలర్, మీకు నచ్చిన కలర్స్లో కూడా ఉంటా ఉంటాయి. మేజర్గా ఏంటంటే హోల్స్ ఉండేలాగా చూసుకొని తీసుకోండి. ఏదైనా సరే, ఇవి ఇప్పుడు ఫ్రేమ్స్ లాగా కానీ, ఇప్పుడు ఏమన్నా స్టోన్స్ కానీ, అవి ఇప్పుడు మనకి హోల్స్ ఉంటే ఏంటంటే మనం ఏదన్నా థ్రెడ్డింగ్తో తర్వాత మళ్ళీ స్టిచ్ వేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. అవి వేసుకోకపోతే మళ్ళీ ఊడిపోతాయి అన్న ఇది ఉండదు. మనం ఎలా అయితే మనం మేక్ చేసుకుంటున్నామో అంతే క్లారిటీగా మీకు చాలాలు ఉంటుంది. సో నేను దీనికి ఏమేమి వాడాను అంటే, వైట్ కలర్ స్టోన్స్, మిర్రర్స్ తెలుసు కదండి మీకు, ఇవి స్మాల్ మిర్రర్స్, బిగ్ మిర్రర్స్, డైమండ్ షేప్ సర్కిల్స్, మీకు చాలా కలర్స్ షేప్స్లో ఉంటా ఉంటాయి మిర్రర్స్. సో ఇవి ఫ్రేమ్స్ కూడా సపరేట్గా ఉంటాయి, మిర్రర్ ఫ్రేమ్స్ అని చెప్తే ఇస్తారు మీకు. ఇంకా అందులో స్మాల్ సైజు, బిగ్ సైజు అవన్నీ ఉంటాయి. తర్వాత మనకి ఇట్లా హోల్స్ ఉండేలాగా చూసి తీసుకొని మనం అటు ఇటు స్టిచ్ చేసేసుకోవటమే. ఇదేంటంటే ఫస్ట్ బ్లౌజ్ కుట్టిన తర్వాత చేశాను, ఆల్రెడీ ముందు కూడా చేసేసుకోవచ్చు. తర్వాత ఇలా లోపల ఓడిపోకుండా ఉండేలాగా లోపల ఇట్లా స్టిచ్ చేసుకున్నాను. నైట్ మాత్రం చాలా హెవీగా అనిపిస్తుంది నాకు. ఇది ఒక 150-200 లోపు నాకు ఇది మొత్తం అయిపోయింది స్టిచ్చింగ్ మొత్తము. ఇవి మామూలుగా మనకి గ్రామ్స్ లెక్క ఇస్తారు, నేను ఒక 10 grams అలా తీసుకున్నాను, 70-80 దాకా వచ్చాయి. ఆల్మోస్ట్ నాకు సరిపోయాయి, ఆ చేతికి ఈ చేతికి వెన మెడకి ఇటు ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా వేసుకున్నాను, ఇలా సరిపోయింది. వైట్ స్టోన్స్ కూడా మనకి ఇట్లా ఇస్తారు విడిగా ఎన్ని గ్రామ్స్ లెక్క అని చెప్పేసి. ఇదేమో మీటర్స్ లెక్క స్టోన్ లైన్. దీంట్లో కూడా వైటే కాకుండా మల్టీ కలర్స్ కూడా ఉంటాయి వీటిల్లో, మల్టీ కలర్ స్టోన్స్. నేను దీనికి సెట్ అవుతుంది అని చెప్పేసి నేను ఇంకా వైట్ కలర్ స్టోన్స్ తీసుకున్నాను. తర్వాత ఇలా స్మాల్ మిర్రర్స్, ఇది కనపడదు కదా ప్లేస్ అని చెప్పేసి నేను అక్కడ వేయలేదు, జస్ట్ ఇక్కడ కొంచెం పార్ట్ వరకే నేను వేసేసాను. కొంచెం థిక్గా అట్లా నిండుగా హెవీగా మగ్గం వర్క్ టైప్ మోడల్లో ఉండేలాగా నేను కాస్త హెవీగా చేసుకున్నాను. మీకు నచ్చిందండి ఈ బ్లౌజ్, మీకు ఎలా ఉందో చూసి మీ కామెంట్స్ నాకు షేర్ చేయండి. ఇంకా ఏదన్నా చేంజెస్, ఇంకేదన్నా న్యూ మోడల్స్ ఉన్నా సరే నేను చూస్తాను, రెక్టిఫై చేసుకుంటాను. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, వీఆర్ వెయిటింగ్ యువర్ కామెంట్స్. థ్యాంక్ యూ.